డాక్టర్ గారు, నా వయసు 68 సంవత్సరాలు. నాకు డయాబెటీస్ ఉంది. కిడ్నీల పనితీరు సరిగ్గా లేదు. గత 6 నెలలుగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. ఇటీవల కడుపులో నొప్పి, వాంతులు అవుతుంటే ఎండోస్కోపీ చేయించుకున్నాను. గ్యాస్ట్రైటిస్ సమస్య ఉందని చెప్పారు. నేను ఈ వ్యాధి తగ్గడానికి మందులు వాడచ్చా? అల్సర్ మందుల వల్ల కిడ్నీలు ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. మీరు ఆల్రెడీ డయాలసిస్ మీద ఉన్నారు కాబట్టి మీరు పెద్దగా కిడ్నీస్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూజువల్గా మనం ఏంటంటే డయాలసిస్ చేస్తున్నామంటేనే కిడ్నీ పనితనము 10% కంటే తక్కువ ఉంది అని అర్థం. అంటే జిఎఫ్ఆర్ లాగా చూసినట్లయితే 10 ml జిఎఫ్ఆర్ లోపల వాళ్ళకి మనం డయాలసిస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీరు ఎక్కువగా కిడ్నీస్ గురించి ఆలోచన చేయవద్దండి. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు గ్యాస్ట్రైటిస్ ఉంది మీకు. సో యూజువల్గా కిడ్నీ డిసీజ్ వాళ్ళకి యురేమిక్ గ్యాస్ట్రైటిస్ అంటాం. అంటే హై యూరియా, హై క్రియాటిన్ వల్ల మీకు గ్యాస్ట్రిక్ ఇది వస్తుందన్నమాట. సో యురేమిక్ గ్యాస్ట్రైటిస్ లాంటివి ఉన్నప్పుడు ఆర్ గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుంది. మందులు వాడితే కానీ తగ్గదు. సో కిడ్నీ వ్యాధి ఉంది కదా, వేరే వ్యాధికి మందులు వాడద్దు అలాంటిది ఏమీ లేదు అండి. కిడ్నీ వ్యాధి ఉన్నా కానీ మిగతా మందులు కూడా వాడాలి. ఆ మందులు ఎలా వాడాలి, డోసేజ్ ఏంటి, ఏమైనా కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయా అనేది మీరు డాక్టర్ని సంప్రదించినట్లయితే మనము వాటి డోసేజ్ కానీ వీటి గురించి కానీ చెప్పే అవకాశం ఉంటుందన్నమాట.